యావత్ తెలంగాణ ప్రజలకు అలాగే మన వ్యూవర్స్కు మన లక్ష మంది కుటుంబ సభ్యులకు అందరికీ శరణార్థులు అయితే ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు పడనోళ్ళు మన కింద కామెంట్ పెడుతుర్రు మన వీడియోల కింద అన్నలో నేను మాట్లాడే ప్రతి విషయం విత్ ప్రూఫ్ తోటే అంటే ప్రూఫ్ తోటే మాట్లాడతా అన్నను మాట్లాడేది ఏది కరెక్ట్గా లేదు అని ఇద్దరు ముగ్గురు కావాలని టార్గెట్ చేస్తూ కామెంట్ పెడుతున్నారు సరే పెట్టుడి ఇప్పుడు ఐదు వందల రూపాయలకే గ్యాస్ కావాలంటే ఈ టోకన్ తీసుకోండి రేషన్ కార్డు ఉంటే గ్యాసు ఆఫీస్కి వెళ్ళి తీసుకోండి అంటే ఇది నేను చెప్పిందా లేకపోతే రేషన్ కార్డు ఉంటే గ్యాస్ అని మరి ప్రభుత్వం చెప్పిందా అన్నది ప్రూఫ్తో చూపిస్తా మనకు కావాల్సిన వాళ్ళు మన లక్ష మంది కుటుంబ సభ్యులు ప్లీజ్ లైక్ కొట్టుర్రీ షేర్ చేయరి అట్లనే ఎవరైతే ఫేక్ అని అంటుర్రో వాళ్ళకు బుద్ధి వచ్చేటట్టు దయచేసి నిజంగా నేను మాట్లాడేది మీకు నచ్చితే కింద కామెంట్ పెట్టి ఇక చూడు నేను టిక్ మార్క్ పెట్టిన విత్ ప్రూఫ్ ఇది అంటే మనకైతే పేపర్కి వచ్చింది ఇది పేపర్ ప్రూఫ్ పెట్టకూడదు కానీ పెట్టాను మీ గురించి అని కొంతమంది ఎవరైతే విధవలు కావాలని కామెంట్లు పెడుతున్నారు వాళ్ళ కోసం తెల్ల రేషన్ కార్డుతో పథకాలు అని చూసిరు కదా అలాగే ఇప్పుడు మీకు అసలైన ఇలా ఏందనేది చూపిస్తాను ఇప్పుడు వినియోగదారుల నంబరు అలాగే సిసి అంటే బుక్ నంబరు అలాగే వినియోగదారుని పేరు వినియోగదారుని చిరునామా ఆధార్ నెంబరు ఆధార్ నెంబరు అంటే ఆధార్ కార్డ్ నెంబరు ఆర్డర్ ఆర్డర్ నెంబరు మనం ఆర్డర్ చేసిన నెంబరు అంటే ఇది ఆర్డర్ చేసిన నెంబరు మనకు ఏ రోజు అన్నది మన బుక్ ఇస్తారు కదా ఆ బుక్లో రాస్తారు అన్నట్టు ఓకే అలాగే రేటు పాత రేటు పాత రేటు ఏమో పన్నెండు వందల పది రూపాయలు ఉంటే కొత్త రేటు ఐదు వందల రూపాయలు అలాగే నమ్ నగదు మెమో నగదు మెమో కూడా ఇస్తారట ఏందో తెలియదు కానీ మనము ఏ రోజు బుక్ చేసామనే ఒక డేటు ఆ రకంగా ఇవన్నీ ఇచ్చిర్రు ఐదు లక్షల గ్యాస్ సిలిండరు ఒకసారి టోకన్ తిప్పి చూస్తే దీనికి జిఎస్టీ కూడా పడుతుందట జీఎస్టీ ఈ గ్యాస్ సిలిండర్కు జీఎస్టీ కూడా పడుతుంది ఒకసారి ప్రజలారా మంచిగా ఆలోచించండి అయితే ఖర్చు మనకు ఐదు వందల రూపాయలే కానీ ఈ గ్యాస్ సిలిండర్ పాత రేటు పన్నెండు వందల పది రూపాయలు ఇప్పుడు మనం గుంటున్నది మనకు దీంట్లో ఎంత వస్తుంది ఏం దక్క ఏం దక్క అయినా కానీ మనకు ఏడు వందల రూపాయల సబ్సిడీ వస్తుంది మరి ఇది ఏడు వందల రూపాయల సబ్సిడీ ఎవరు మోస్తారు అని మనం అనుకుంటే మనం ఎరిబాగులు అవుతుంది వీడియోని మంచిగా చూడు వీడి దాకా వచ్చిన వాళ్ళు లైక్ కొట్టుర్రీ సబ్స్క్రైబ్ చేయరి అలాగే కింద కామెంట్ పక్కా కొట్టురి అయ్యో చాలామంది మనం అంటే వాడినోళ్ళు అన్నను పెట్టేది విత్ ప్రూఫ్ ఉండాలి అని అడుగుతున్నారు కదా ప్రూఫ్ చూసింది కదా అయితే తెలంగాణ ప్రజలారా ఇప్పుడు కాంగ్రెస్ పెట్టే పథకాలు పేపర్కు వచ్చింది కదా తెల్ల రేషన్ కార్డు లేకపోతే ఏ పథకం కూడా వర్ధించదు అని చెప్పుకొచ్చారు దాంతోపాటు రెండు గ్యారంటీలు గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు అలాగే ఐదు వందల గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ఇప్పుడు వీళ్ళు పెట్టే పథకాలు మొత్తం ఎవరికైతే తెల్ల రేషన్ కార్డు ఉంటుందో ఒక రేషన్ కార్డుకు ఒక్కటి గ్యాస్ సిలిండరు మళ్ళా ఒక రేషన్ కార్డుకు రెండు వందల యూనిట్ల గ్యాస్ అదే రెండు వందల యూనిట్ల కరెంటు అంటే రేషన్ కార్డు ఉంటేనే పథకం లేకుంటే లేదు మరి రేషన్ కార్డు ఉంటేనే పథకము లేకుంటే లేదు అని ఎలక్షన్ల కన్నా ముందు లేదు ప్రజాపాలన దరఖాస్తు ఇచ్చినప్పుడు చెప్పాలి కదా చెప్పలేరు ఎందుకు చెప్పలేరు ఇది చెప్పితే గనుక అందరము ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళం నలుగురమో ఐదుగురమో ఎవర రేషన్ కార్డు వాళ్ళు డివైడ్ చేసుకుంటాము అలాగే ఇవన్నీ మనకు కావాలా ముందుగా మీకు మంచిగా చూపిస్తున్నా ఇదైతే మంచిగా చూడరి మనకు కింద దొంగ కామెంట్లు పెట్టే వాళ్ళకి కూడా మంచిగా అర్థమవుతుంది ఇగో మాట ఐదు ఐదు కిలోల గ్యాసే మన ఇంటికి ఇచ్చేది ఇది హోటల్ రెస్టారెంట్ అలాగే ఇండస్ట్రీస్ అంటే మన ఇంటికి ఇచ్చేది ఎంతనయ్యా ఐదు కిలోల గ్యాసు ఐదు కిలోల గ్యాస్ ఇప్పుడు మన ఇంటికి వచ్చేది ఎంత పంతొమ్మిది కిలోల గ్యాస్ ఇప్పుడు మనకు వచ్చేది పంతొమ్మిది కిలోల గ్యాస్కి వెళ్ళి మన ఇంటికి ఐదు ఐదు కిలోల గ్యాస్ వస్తుందట మరి ఇది ఎంత వరకు నిజము ఎంతవరకు అవదా మీరే చెప్పు ఈ దొంగ కామెంట్లు పెట్టేటోళ్ళు ఉన్నారు కదా వాళ్ళు చెప్తారు ఇది ఏది మన ఇంటికి మూడు రకాల గ్యాస్ సిలిండర్ ఇక్కడ ఇచ్చిన కదా ఈ మూడు రకాల గ్యాస్ సిలిండర్లల్లో మనకు నలభై ఏడు కిలోలు దత్తదా లేకపోతే పంతొమ్మిది కిలోలు దత్తదా ఐదు కిలోలు దత్తదా ఏదత్తదన్నదో మీరే చెప్పాలా కొంతమంది ఉన్నారు కదా మన దాంట్లో మన లక్ష మంది సబ్స్క్రైబర్ లేరు వేరేటోళ్ళు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోరు గిట్ని ఏదైనా నిజాలు మాట్లాడితే కింద ఈ బాడక అట్లా వాడిట్లా వీడిట్లా అని కింద కామెంట్లు పెడతారు అసలు తెలంగాణ రైతులు రైతు బంధు అడిగితే చెప్పుతోటి కొడుతున్న తీర్మానం అల్గాని కింద వీడియోల కింద మంచి మంచి కామెంట్లు పెట్టు మా అసొంటి నిజాయితీగా నిక్కంగా మాట్లాడిన వాళ్ళను గట్లని పట్టుకొని పీడియరు కానీ అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే ఈ కూపన్ ఉండాలి ఈ కూపన్ ఉంటేనే ఐదు వందల గ్యాస్ సిలిండర్ పథకం అనేది ఇస్తుంది మరి ఈ కూపన్ ఏడికి వెళ్ళి దొరకాలా ఏడలేం కల మనం మనకు ఏదైతే గ్యాస్ బుక్ ఉందో భారత్ గ్యాస్ కావచ్చు హెచ్పి గ్యాస్ కావచ్చు ఇంకా మత్తు రకరకాల కంపెనీలు ఉన్నాయి కదా అయితే ఆ గ్యాస్ సెంటర్లోకి వెళ్తే వాళ్ళు మనకు ఈ కూపను ఇస్తారట అది కొందరికి మగవారి పేరు మీద ఒకవేళ గ్యాస్ సిలిండర్ బుక్ ఉంటే వాళ్ళ కూపన్ కూడా ఇవ్వలేదట మొన్న వైరు కదా కొన్ని రోజులు లైన్లు కట్టిరు తర్వాత ఇప్పుడు కాదు ఈ పథకం ఇప్పుడు మాకు ఏది పైనుంచి ఆర్డర్ రాలేదు మళ్ళీ రావద్దని చెప్పేసి గ్యాస్ సెంటర్ వాళ్ళు మరొకొట్టారు అయితే ఆ మగవాళ్ళ పేరు మీద ఉన్న గ్యాస్ సిలిండర్ బుక్కులు ఏవైతే ఉన్నాయో అవి గృహల మహాలక్ష్మి పథకం కింద ఇది వస్తుంది కాబట్టి గృహజ్యోతి కాబట్టి ఈ గృహజ్యోతి పథకం కింద రావాలంటే మగవుల పేరు కావాలంట మరి మగవుల పేరు కావాలన్నప్పుడు మరి మగోళ్ళ మీద బుక్ ఉంటేనే మీరు ఈ పథకాలు ఇస్తారు మగవుల మోట్లేదా మగవులకు కనీసము ఏ పాట విలువ ఇత్తరయ్యా ఈ పాట విలువ కూడా ఇయ్యకపోయినాకడ ఉన్న గ్యాస్ బుక్ మీద సబ్సిడీ ఇస్తే ఏం మళ్ళా అది కూడా ఆడోళ్ళ పేరు మీదనే బుక్ చేసుకోవాలని చెప్పేసి కొంతమందిని అన్నారట మరి అది ఎంతవరకు నిజము అన్నది మనకు త్వరలోనే వెళ్తుంది ఎందుకంటే మగోళ్ళు అట్టుగానే మరేచ్చారు తెచ్చుకోలేరు ఏ కూపన్లు కూడా వాళ్లకు ఇయ్య కూడా ఇయలేరు బుక్ కూడా వేసుకోలేరు అయితే ఏం చెప్పిరట పై నుంచి ఒకవేళ అందరికీ అంటే ఇస్తాము అని చెప్పిరట అది పథకము ఎప్పుడైతే అమల్లోకి వస్తుందో అప్పుడు మళ్ళా మీరు అత్తరు కదా అచ్చినప్పుడు చెప్తామని చెప్పిరట గది ముచ్చట ఇప్పుడు ఈ ఫోటోని ఎందుకు తీసుకొని చెప్పన్న తెలంగాణ ప్రజాపాలన దరఖాస్తు అభయాస్తం ఓకే కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఇచ్చింది మీకు ఏది అందిందో నాకు ఎప్పుడు రి కామెంట్ పెట్టి ఒకటోది మహాలక్ష్మి పథకం రెండోది ఇది అయితే మనకి ఇప్పటి వరకు యువ అయింది యువ వికాసం యువ వికాసం కాదు రెండవది రైతు భరోసా మూడవది యువ వికాసం నాలుగవది ఇందిరమ్మ ఇండ్లు ఐదవది గృహజ్యోతి ఆరోది చేయూత మీకు ఈ ఆరు గ్యారంటీలల్లా ఏ గ్యారంటీ మీకు కంప్లీట్గా పబ్లిక్కు తెలంగాణ పబ్లిక్ అందింది కామెంట్ చేయరి ప్లీజ్ దయచేసి జై హింద్ జై తెలంగాణ అట్లనే లైక్ కొట్టురి